హలో నాన్న, మన దగ్గర ఉన్న 52 అక్షరాలు తీసుకొని ఇలా పేర్చేస్తున్నాను అన్నమాట. బాగున్నాయి కదా, రకరకాల షేపుల్లో పేరిస్తే. ఇందులోంచి ఈరోజు మనం జ అనే పదాన్ని తీసుకొని, అక్షరాన్ని తీసుకొని ఏమేమి మాటలు తయారు చేయొచ్చో చూద్దాం, నేర్చుకుందాం. జాతో వచ్చే పదాలన్నీ జయ జయ, తర్వాత యా తీసేసి టా పెడుతున్నాం, జట జట, తర్వాత జత. జత అంటే పేరు కదా, జంట. ఇప్పుడు డ జడ. జడ అంటే మనందరికీ తెలుసు. ఆ తర్వాత జర. జర అని ఒక రాక్షసుడి పేరు, జరాసంతుడు. తర్వాత జలం. జలం అంటే వాటర్, నీరు, మనకు తెలుసు. ఆ తర్వాత లం తీసేసి జగం పెడుతున్నాము. జగం తర్వాత జనం. జనం ఒక్కొక్క అక్షరం మారిస్తేనే ఒక్కొక్క మాట వచ్చేస్తుంది కదా. జపం. జపం తర్వాత జడం. జడం అంటే జడ పదార్థం అన్నమాట, జడం అది. ఆ తర్వాత జెండా పెడుతున్నామా? లేదే, జంగమ. జంగమ పెట్టేశాం. ఇప్పుడు మా తీసేసి రా పెడితే జంగర. జంగర అయిపోతుంది. ఆ తర్వాత జెండా వచ్చింది, డా పెట్టాము. తర్వాత జనక. జనక జనక మహారాజు కదా. తర్వాత జయం పెట్టేశాం. జయం తర్వాత జఘనం. జఘనం పెట్టామన్నమాట. ఇప్పుడు ఏమొస్తుంది? ఘన తీసేసి జఠరం. ఠ రెండో అక్షరం, ఠ, జఠరం. తర్వాత జగరం కాదు, జగడం పెట్టాలి మనం. జగడం, డా పెట్టేస్తే జగడం. అంటే చాలా లెటర్స్ ఉన్నాయి కదా, వెతకడం కష్టమవుతుంది 52లోంచి తీయాలంటే. జగడం. తర్వాత జగద. జగద పెట్టేసుకున్నాం. ఇలా మనం 20 మాటలు ఈజీగా నేర్చేసుకున్నాం. ఇలా నేను వాటన్నిటిని పేపర్ మీద కూడా రాసి చూపించాను. ఇలా 20 మాటలు ఈజీగా నేర్చుకున్న తర్వాత మనం అక్షరాలు నేర్చుకుందాం. ఐ ఇ ఊరు ఏ ఐ ఓ ఔ అం అహ ఇవి అచ్చులు. తర్వాత కఖ గఘ్ఞ చచ్చ జఝైని టట్ట డఢణ తత్త దధన పప్ప బభమ యారలవ సాష సహ లక్ష బండిర. అంతే.